We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదాన్ని. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your key. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. లూక్స్ గాస్పెల్ లూకా సువార్త 21:21 అధ్యాయము, అండ్ దెన్ లెట్స్ రీడ్ వర్డ్స్ 34:34 వచనం. లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఎవరిబడి సే మీ విషయమై, ఐ మీన్ వైల్ యూఆర్ ఫ్లాయింగ్, మీరు ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు దే విల్ టెల్ యూ ది ఇన్స్ట్రక్షన్స్, కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. దాంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఐ మీన్ ద ఇన్స్ట్రక్షన్ దట్ దే గివ్ ఇస్ ఫస్ట్ వేర్ యువర్ ఓన్ మాస్క్ బిఫోర్ యూ హెల్ప్ సంబడీ ఎల్స్. డిడ్ యూ గెట్ ఇట్? అవునా కదండి. ముందు మీరు మాస్క్ పెట్టుకోండి, తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. వేరే వాళ్ళకి మాస్క్ పెట్టండి అని చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు మాస్క్ పెట్టుకుంటూ ఆపేసి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ విషయమై ఏమని రాస్తుంది, వాట్ ఇస్ ఇట్ సే? మీరు జాగ్రత్త, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. సి ఫస్ట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు బీ ఆన్ గాడ్, యునో యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. దట్ ఈస్ నాట్ సెల్ఫిష్నెస్. చాలామంది సెల్ఫిష్నెస్ అంటారు అనుకుంటున్నారేమో. నో నో నో, మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలుగుతారు. ఇఫ్ యూ వేర్ ఎ మాస్క్ యూ విల్ హెల్ప్, యూ కెన్ హెల్ప్ సంబడి టు వేర్ ఎ మాస్క్. ఆమెన్. సో ఇఫ్ యూ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ఆమెన్, హల్లెలూయా, మీరు మీకోసం మీరు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే మీరు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతారు. ఆమెన్. ఇఫ్ యూ కెన్ ఇంటర్సీడ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ క్యాన్ సీ సమ్ బ్రేక్ త్రూస్ మీ చుట్టూ, ఇఫ్ యూ క్యాన్ బిల్డ్ అప్ ఎ వాల్ ఆఫ్ ప్రేయర్ లైక్ ఎ వాల్ ఆఫ్ ఫైర్. You need to build up a wall of prayer like a wall of fire. Hallelujah. మీకు ప్రార్థన గోడ అది ఎట్లా ఉండాలంటే, అది అగ్ని కంచెలాగా, అగ్ని ప్రాకారములాగా మీరు కట్టుకోగలిగినట్లయితే, ఏమే, హల్లెలూయా, యూ కెన్ బ్రింగ్ మెనీ పీపుల్ ఇన్ టు దట్ ఎన్వైరన్మెంట్, ఇన్ టు దట్ అట్మాస్ఫియర్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని చర్చనంతా వార్న్ చేశాను. మీరు ఆ సర్మన్ అంతా వినండి. ఆ సర్మన్లో నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్, సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. అండ్ ఐ వాస్ ఫీలింగ్ రియల్లీ సిక్. నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ద వాటర్ ఇస్ స్టింకింగ్ వెరీ బ్యాడ్, శవాలు పైకి తేలుతున్నాయంట, యానిమల్స్ చనిపోయిన తేలుతున్నాయంట, మనుషులు తేలుతున్నారంట. నవ్వు ఇప్పుడు ద సిచ్యువేషన్ ఈస్ గెట్టింగ్ వర్డ్స్. వీ నీడ్ టు ప్రే. ఆమెన్. యాక్చువల్ గవర్నమెంట్ కూడా దే ట్రయింగ్ టు డూ, ఐ డోంట్ నో వై దే డిడ్ నాట్ గివ్ ఎన్ అలర్ట్. వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఇవ్వలేదేమో అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, వరదలు వచ్చినట్టు చూస్తాను చిన్నప్పుడు వరదలు, అప్పుడు రావటం మళ్ళీ ఇప్పుడు. ఐ వాజ్ 5 years old ఆర్ 6 years, 5 to 6 years old. ఐ వాజ్ రన్నింగ్ విత్ మై డాగ్. మా ఇంట్లో కుక్క ఉండేది, రాబిన్ దాని పేరు. అది అసలు ఆ వరద వస్తుందని కుక్క అలర్ట్ చేసింది, తెలుసా మీకు? కుక్క పరిగెత్తుకుంటా వచ్చి ఇంట్లోకి వచ్చి పరిగెత్తి మళ్ళీ అటు పరిగెత్తునా ఉంది. ఏంటి కుక్క పరిగెత్తుందని, కుక్కతో పాటు నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తే వరద, ఐ మీన్ ఇంత పెద్ద కేక్ లాగా, ఇంత హైట్లో, ఐ మీన్ నీళ్ళు ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. అందుకని కుక్క నేను పరిగెత్తుకుంటే వెళ్ళి
సో వీ వర్ రన్నింగ్, మేము పరిగెత్తుకుంటూ వస్తే, ఐ మీన్ మా తమ్ముడు చాలా, మా మమ్మీ చెప్తున్నాను నిన్న, ఐ మీన్ ఐ వెంట్ టు ద సింగ్ నగర్ చూడటానికి వెళ్తే, ఐ మీన్ హీఈస్ జస్ట్ 1 ఇయర్ ఆర్ ఓల్డ్ ఆర్ సంథింగ్, మా తాతయ్య మీదకి ఇట్లా ఎక్కించుకొని మాకున్నాయి, నేను పరిగెత్తుకుంటా విత్ మై డాగ్ అండ్ వీ ర్యాన్. అక్కడ ఐస్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఐస్ ఫ్యాక్టరీ గేట్ దాకా అక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు. అప్పుడు రాత్రి నుంచి ఉదయం దాకా, ఐ మీన్ ఆ మిడ్ నైట్ నుంచి మైకులు పట్టుకొని వరద వస్తుంది, అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని. ఐ రిమెంబర్ 2 టైమ్స్ నా లైఫ్లో, దాని తర్వాత కూడా ఇంకోసారి కూడా వస్తుంది, బట్ ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ ఇస్ దస్. అప్పుడు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు నేను వెళ్తే చూస్తే అప్పుడు వాటర్ ఎట్లా ఉన్నాయంటే, నిజంగా చెప్పమంటే అప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడేం ఎక్కువ రాలేదు చెప్పాలంటే, నిజంగా చెప్పాలి, నేను నిజంగా చెప్తున్నాను, అప్పుడు వచ్చిన వరద కంటే ఇప్పుడేం ఎక్కువ రాలేదు. అప్పుడు ఏంటంటే, వరదలు వచ్చినప్పుడు అక్కడ ఇల్లు లేవు, ఇప్పుడు ఇల్లు ఉన్నాయి. అంటే ఇళ్లలోకి నీళ్ళు రాలా, నీళ్ళల్లోకి ఇల్లు వచ్చినాయి అంతే. అమ్మా మీకు అర్థమవుతుందా? నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసింది దా ఏరియాస్లో ఎక్కడెక్కడ వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నాయో అక్కడే నీళ్ళు ఉన్నాయి. ఐ మీన్ యాక్చువల్గా అక్కడ ఇదివరకు ఇల్లులే ఉండేవి కావు. ఏ అందరూ అట్లా చూస్తున్నారేంటి, కరెక్టా రాగా సార్? ఇప్పుడు జస్ట్ సేమ్ ప్లేస్కి వాటర్ వచ్చింది, ఎందుకు వచ్చినాయి? ఇట్ ఈస్ క్లెయిమింగ్ ఇట్స్ గ్రౌండ్. అంటే ఇంకా చెప్పాలంటే, ఐ మీన్ ఆ పీపుల్, ఐ డోంట్ నో వై దే గే పర్మిషన్స్ ఇన్ ప్లేసెస్ వేర్, చెరువులు ఉండాల్సిన ప్లేస్లో ఇల్లు కట్టడానికి ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారో అవేమో. సీ ఐఎమ్ నాట్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు కాంట్రవర్సీ. మీరు ఎలా తప్పు పడుతున్నారని ఎవరిని అంటే, మరి వాటర్ ఎందుకు వచ్చినాయని అడుగుతాను నేను. మీ విజయవాడలో పుట్టి పెరిగాం బాబు, వి నో వెన్ ద వాటర్ కమ్స్, విచ్ ప్లేస్ ఇట్ కమ్స్, వేర్ ఇట్ కమ్స్, రైట్ రా? సో ఆ ప్లేసెస్ అన్నీ వాటర్తో నిండిపోయి నేను చూస్తే, యాక్చువల్గా ఇటు నుంచి బొడమేరులో నుంచి ఏలూరు కావలోకి వాటర్ వెళ్ళి ఎంత హైట్లో వెళ్తాయి అలాగే వెళ్తున్నాయి అవి. అసలు కృష్ణా నది కంటే వేగంగా వెళ్తున్నాయి వాటర్. నేను చెప్తున్నాను, దీస్ పీపుల్ డిడ్ నాట్ గివ్ ఏ గాడ్, దే డిడ్ నాట్, వాళ్ళు మనకి అలర్ట్ ఇవ్వాల, బట్ ద హోలీ గోస్ట్ గేవ్ ద అలర్ట్ ఫర్ అస్. వీళ్ళు అనౌన్స్ చేయలేదుగా, నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బి ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఎందుకని అంటే, ఆయన రాబోవు సంగతులు ఆయన మీకు తెలియచేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అవి అర్థం కాదు, మనకు అర్థం కాదన్న విషయం మనం అర్థం చేసుకొని మనం ప్రార్థన చేయగలిగినట్లయితే, అవి జరిగినప్పుడు అవి ఎందుకు జరుగుతున్నాయి మనకు అర్థం కాదు, ఎందుకంటే వాటిలో నుంచి మీరు ఎఫెక్ట్ అవ్వరు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ద లార్డ్ టోల్డ్ టు మీ సంథింగ్ వెరీ పవర్ఫుల్, సన్, యూ కెనాట్ చేంజ్ సమ్ థింగ్స్, బట్ వెన్ సమ్ థింగ్స్ హ్యాపెన్, యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్ వితౌట్ బీయింగ్ చేంజ్డ్. కుమారుడు, కొన్ని నువ్వు మార్చలేవు, కానీ కొన్ని సంగతులు జరిగినప్పుడు నువ్వు ఏమాత్రం మార్చబడకుండా, అంటే చెక్కు చెదరకుండా దాంట్లో నుంచి నువ్వు బయటికి రాగలవు. హల్లెలూయా, హల్లెలూయా. And it's very, very important for us to know that. Amen. That is a compelling force. So ఎవరైతే నేను చెప్తాను, ఈ వీక్ వాళ్ళ జీవన వ్యాపారం, యూనో ది డైలీ థింగ్, యూనో దిస్ థింగ్, ఐ మీన్ చెప్పే కదా, దర్ 3 పీపుల్, ఒకడేమో నాకు పెళ్ళైంది అన్నాడు, ఇంకొకడేమో నాకు ఐ బాట్ క్యాటిల్, ఇంకొకడేమో నేను ఇల్లు కట్టాను అన్నాడు. వరద వచ్చింది, ఏం చేసుకుంటావు? What did you do with your house? What did you do with your cattle? What did you do with your wife? I mean, na anchana chinna ante chinna calculation, chinna thing, prati intiki kanisam ante nen chaala takkuva lakkalesna 2 lakshala nunchi 5 lakshala daaka nashtam jarugundochu. This is the minimum thing that I'm thinking. Imagine cheyandi enta loss ayyuntadu. This is the least ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ ఫ్లోర్ దాకా మొత్తం వాష్అవుట్ అయిపోతే, అక్కడ ఒకవేళ ఏసీస్ ఉంటే ఏసీలు పనిచేయవు, బండ్లు లేవు, ఫ్రిడ్జ్లు పనిచేయవు, టీవీలు పనిచేయవు, బట్టలు లేవు, ఇదంతా ఇట్లా ఉంటే, ఐ మీన్ దొంగలు పడుతున్నారంట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఐ మీన్ రెస్క్యూ టీమ్స్ని బోట్స్ పంపిస్తే వాళ్ళ మనిషికి 4,000 అడుగుతున్నారంట తీసుకురావడానికి.
నేను అనుకుంటే అనిపిస్తుంది, అసలు మనుషులు ఇంత మెర్సిలెస్గా ఎలా ఉంటున్నారు అని. వాళ్ళని పంపించిందే ఫ్రీగా సర్వీస్ చేయడానికి. అందుకే నీ సాల్వేషన్ ఇస్ ఫ్రీ. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ పాప భూమిలో మునిగిపోతున్న వాడికి అక్కడికి వెళ్ళి యూనో యూ కాంట్ ఐ మీన్ జీసస్ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ నార్ వీ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బో కొంతమంది కొన్ని ఊర్లో ఎవరైనా కలవాలంటే దేవుని సేవకుని యూ హ్యావ్ టు షో దెమ్ ఎట్లీస్ట్ $6,000. కొంతమంది ఐ మీన్ ఇండియాలో కూడా తగలడ్డారు ఇలాంటి వాళ్ళు. జనాలు కూడా పిచ్చి మొహాలు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ దేర్ ఇస్ నథింగ్ దేర్. హల్లెలూయా. ఇంతమంది దేవుని సేవకులు విజయవాడ వచ్చి ఓ మీటింగ్లు పెడతారు. డి ఎనీబడి ఎలర్ట్ ఎనీబడి? దెన్ యూ మస్ట్ నో వేర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. మనిషికి 4,000, ఒక ఫ్యామిలీ దే గేవ్ 20,000 25,000 ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతటి బోట్ నుంచి బయటికి తెప్పించారంటే దట్స్ హౌ ఐ గాట్ ద న్యూస్. ఏమైనా వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి నిజంగా డబ్బులు ఉండవు చేతిలో. మీరే వాట్ ఇస్ సే, మీ విషయమై మీరు కమాన్, మీ విషయమై మీరు. హల్లెలూయా. మీ విషయం వేరే వాళ్ళు కాదు, మీ విషయం మీరు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ విషయమై మీరు. అందుకే నేను బ్రదర్ మేము రావలేదు చర్చ్కి. హలో, నువ్వు రావాల్సిందే చర్చ్కి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పెషల్ హియర్ అండ్ వాటర్లో లేని చర్చ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ విషయమై మీరు. సీ, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అందుకని చెప్తున్నాను, యువర్ పర్సనల్ టైమ్ విత్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవునితో మన వ్యక్తిగతమైన సమయము సహవాసము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్లీజ్ డోంట్ ట్రేడ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఆమెన్. ఆ టైం మళ్ళీ మీకు రాదేమో, యూనో, టు ప్రే లేటర్, టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ లేటర్. నో. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి ఉండుడి. ఆ దినము భూమి అంతటా భూమి అందంతటా. సీ, దిస్ ఇస్ నాట్ ది, మనకు వచ్చింది ఓన్లీ ఐ మీన్ చిన్న ట్రైలర్ మాత్రమే. భూమి అందంతటా చూడండి, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వచ్చిన భూమి అందంతటా. లెట్ మీ టెల్ యూ, భూమి అందంతటా జరగబోయే ఏ విపత్తులో నుంచి అయినా మీరు తప్పించబడగలరు. నేను ఒకటి భయంకరంగా నమ్ముతా, నా పక్కనే భూకంపం వచ్చి 10,000 అడుగులు గొయ్యి పడిపోయినా నాకేమవుద అనిపిస్తుంది. ఐ సంహౌ హ్యావ్ ద ఫీలింగ్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. Even if an earthquake hits and then there is 10,000 feet hollow that might form next to me. Amen. నేను చెప్తున్నాను మీరందరూ, సీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హ్యావ్ టు యాక్టివేట్ గాడ్స్ ఎస్కేప్ ప్లాన్. మీ లైఫ్లో దేవుని యొక్క మార్గములు, తప్పించబడే మరణము నుంచి తప్పించబడే మార్గములను ఓపెన్ చేసి పెట్టుకోవాలి. Always open up the doors of God's escape plans over your life. Brother, ఎలాగో ఓపెన్ చేసి పెడతాం. ఐ మీన్ వెన్ యూ హ్యావ్ ఎన్ అలర్ట్ ఇన్ యువర్ స్పిరిట్, మీ ఆత్మలో దేవుని యొక్క ఆత్మ, ఐ మీన్ ఆయన ఎలర్ట్స్ ఇచ్చినప్పుడు, ఇమీడియట్గా వెన్ యూ బిగిన్ టు ప్రే అంటిల్ దట్ బర్డెన్ ఈజ్ లిఫ్టెడ్. ఊరికి ప్రార్థన చేయటం కూడా ఆ భారము మీ మీద నుంచి లిఫ్ట్ అయ్యేదాకా మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే. ఏమే హల్లెలూయా, హల్లెలూయా. అంటిల్ ద బర్డెన్ ఈజ్ లిఫ్టెడ్ ఆర్ యూ విల్ బి ప్రొటెక్టెడ్. ఆమేన్. హల్లెలూయా. ద లార్డ్ టెల్ మీ వన్ టైమ్, సన్, వెన్ యూ పార్టేక్ ఆఫ్ మై బర్డెన్ ఐ విల్ మేక్ యువర్ పార్ట్నర్ ఇన్ మై బ్లెస్సింగ్. హల్లెలూయా. వెన్ యూ పార్టేక్ ఆఫ్ మై బర్డెన్ ఐ విల్ మేక్ యువర్ పార్ట్నర్ ఇన్ మై బ్లెస్సింగ్. నేను నీకు ఇచ్చే భారములో నువ్వు పాలు భాగస్థుడు అయితే, నేను ఇచ్చే దీవెనలో నువ్వు పాలు భాగస్థుడు అవుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే, మే యువర్ స్పిరిట్స్ బి షార్పెన్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
సో ఒకటి ఇల్లు కట్టుకుని అన్నాడు, ఒకటి పెళ్ళైంది అన్నాడు, ఇంకోటేమో ఐ మీన్ ఎడ్లు కొనుక్కుని నాకు బిజినెస్ ఉంది అన్నాడు. అండ్ ద లార్డ్ సెడ్ యు నో గో అండ్ కాల్ అక్కడ ఏమంటే యజమాని ఉంటాడు, గో అండ్ కంపెల్ ద పీపుల్ ఇన్ ద హైవేస్ ఇన్ ద బైవేస్ కంపెల్ దెమ్ టు కమ్ ఇన్. లెట్ మీ టెల్ యూ ఐ మీన్ ఈ వీక్ ఎవరైతే వాళ్ళకి పర్సనల్ ఎజెండాస్ అన్ని పక్కన పెట్టేస్తున్నారు, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఐ వాంట్ టు హియర్ టు మీ, దిస్ ఇస్ నాట్ మై వర్డ్. 100 సంవత్సరాలు మీరు కష్టపడిన చూడని బ్రేక్ త్రూ మీరు చూస్తారు. హల్లెలూయా. వాట్ యూ వాంట్ అకాంప్లిష్ ఇన్ ద నెక్స్ట్ 100 ఇయర్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 100 ఇయర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఐ మీన్ 100 ఇయర్స్ మీరు చూడండి బ్రేక్ త్రూ, 100 ఇయర్స్లో మీరు చూడని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ మీన్ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ వుడ్ ఓపెన్ ఓవర్ యువర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. విచ్ యూ కెనాట్ గెట్ బై యువర్ మనీ, బై యువర్ ఇంటెలిజెన్స్, మీ యొక్క డబ్బులతో కానీ, మీ యొక్క జ్ఞానంతో కానీ, మీకున్న బలముతో కానీ మీరు సంపాదించుకోలేనిది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దీన్నే ఏమన్నారు చెప్పమంటారా, నేను చెప్పాను కదా, ఐ మీన్ ఈ వచ్చిన చదివిన తర్వాత చెప్తాను మీకు. ఆ దినం భూమి అందంతటా నివసించు చదవండి, వారందరి మీదకి, వారందరి మీద, వారందరిలో మనం లేము, యు డిసపియర్ కమ్ ఆన్ హల్లెలూయా ఫ్రమ్ డెవిల్స్ రాడార్. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ నేషన్ in which you can hide yourself, that is what I call the prayer nation. Amen. Hallelujah. Brother, meer ela unnaru? Are you all safe? Oh, meek water raledandi last week church ku vacharu, church ki raatam valla bayata paddaru. Super. Come on. Hallelujah. Come on, come on, come on, come on. Hallelujah. To God be the glory. Hallelujah. Hallelujah. We'll talk to you. Amen. Hallelujah. Hallelujah. చర్చి రాకుండా అక్కడే ఉండండి, ఇరుక్కుపోయండి. There is a country that you can live in. There is a nation. Hallelujah. There is power that controls every power. చాలా మంది దీన్ని హేళనగా చూస్తూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ, వాళ్ళు ఏడ్చే వాళ్ళు, ఐ మీన్ మిమ్మల్ని హేళన చేసే వాళ్ళు హేళన చేయనియండి. దట్ సీ, యువర్ లైఫ్ విల్ బీ ఎ సాలిడ్ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుడు మీ జీవితాన్ని ఒక రుజువులాగా వాడుకుంటారు. దట్ యువర్ వాటర్ ప్రూఫ్, కమ్ ఆన్, దట్ యువర్ రెయిన్ ప్రూఫ్, దట్ యువర్ ఫ్లడ్ ప్రూఫ్, దట్ యువర్ ఫైర్ ప్రూఫ్, కమ్ ఆన్ హల్లెలూయా, దట్ యువర్ డిసాస్టర్ ప్రూఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి ఈ బ్యాగ్ రెయిన్ ప్రూఫ్ అండి, కొనుక్కునేటప్పుడు ఈ బ్యాగ్ పిల్లలకి పుస్తకాలు, రెయిన్ ప్రూఫ్ బ్యాగ్స్. లెట్ మీ టెల్ యూ, దేవుడు ఇక్కడ ఉన్న వారి జీవితాలని, ఐ మీన్ యు ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్, హల్లెలూయా, యాజ్ డిజాస్టర్ ప్రూఫ్. ఆ భయంకర ఉపద్రవాలు వస్తాయి, కానీ దేవుడు అవి వచ్చినప్పుడు మిమ్మల్ని హిట్ చేయకుండా హీఈస్ ఐ మీన్ జస్ట్ ప్రూఫ్ డెత్. ఏమేం ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ. ఒకవేళ ఎఫెక్ట్ చేసినా మనం ఎఫెక్ట్ అవ్వం. మా బ్రదర్ ఏంటి ఎఫెక్ట్ చేయాలంటే, ఇది కొంతమంది అర్థం కాని వాళ్ళకి అర్థం చేసుకుంటాం కాబట్టి మనం వాళ్ళని అపార్థం చేసుకోం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, తర్వాత వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకోండి. ఎస్కేప్ ప్లాన్, కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జరగబో వాటిలో ఒక్కటి కాదు, జరగబో వీటి నెలను. ఆమేన్. హల్లెలూయా. జరగబో వీటి నెలను అంటే ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ దీనికంటే భయంకరమైన ఉపద్రవాలు ఎర్త్కి అసైన్ అయి ఉన్నా, సి యు ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేగ్. Hallelujah. You need not be the victim of the incidents that were happening or that might happen or that were assigned to happen on this year. Amen. You boom meda jaragavalasini jaragaboyi chaala unnai, veetannitti nunchi meer tappinchabadalante, come on, come to Holy Spirit prayer festivals. Hallelujah. Very simple. Hallelujah.
ఎందుకు అని అంటే ఇట్స్ ఆల్ డిసైడెడ్ బై బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అన్నమాట రాస్తుంది. దిస్ ఇస్ డిసైడెడ్ బై టైమ్ అండ్ ఛాన్స్. And the right place for you is to be in the place where the Holy Spirit is coming like a flood. Yeah. Hallelujah. 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 The scripture in Isaiah, when the enemy comes in like a flood, the Spirit of the Lord will lift up the standard. శత్రువు ఫ్లడ్ లాగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ స్టాండర్డ్ స్టాండర్డ్ అంటే అర్థం ఏంటంటే, ఐ మీన్ ఫ్లడ్ వచ్చేటప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే సిమెంట్ బస్తాలు వేసేవాళ్ళు. డస్ ఎనీబడీ రిమెంబర్? ఫస్ట్ థింగ్ ఏంటి, ఇసుక బస్తాలు వేస్తారు. ఇసుక బస్తాలు కూడా ఆగవు. ఐ మీన్ శాండ్ అట్లాగే సిమెంట్ బస్తాలు రెండు వేస్తారు అక్కడ. దాన్ని ఏమంటారు అంటే స్టాండర్డ్ అంటారు. స్టాండర్డ్ అంటే మరి తెలుగులో ఏమంటారు దాన్ని? ఆనకంట. ఆనుకునే టైం ఉంది సిస్టర్, ఇది వచ్చేస్తుంటే. ఇది మామూలుగా లేనప్పుడు కట్టేది ఆనకట్ట. ఇది ఇది ఫ్లడ్ రెస్క్యూ వచ్చేటప్పుడు వేస్తూ ఉంటా టక టక టక. మీరు చూసారా? మీరు ఒకసారి వరదల్లో ఉండాలి. నేను చూసాను ఆమె లారీలు వచ్చేసి ఇమీడియట్గా మనుషులు అందరూ పైనుంచి ఇసిరేస్తూ ఉంటారు తీసుకొని వచ్చి. డే హ్యావ్ యూ బీన్ టు దట్ ప్లేస్? ఐ బీన్. అందుకే నాకు తెలుసు అది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుడి నాతో మాట్లాడింది ఏంటంటే, యు ఆర్ ద వన్ దట్ గాడ్ వాంట్స్ టు యూస్ యాజ్ ద స్టాండర్డ్ బై విచ్ ద హోలీ స్పిరిట్ విల్ లిఫ్ట్. Hallelujah. Hallelujah. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని దేవుడిని ఒక అడ్డుకట్టలాగా, సరే నేనే ఒక ఓడిస్తున్నాను, ఐ మీన్ ఆ వరద హిట్ అవ్వకుండా ఒక అడ్డుకట్టలాగా, ఒక ఆనకట్టలాగా, మేబీ దాని ఎదురు ఇట్లా రొమ్మిరుచుకొని నిలబడే. కమ్ ఆన్, హల్లెలూయా. 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 ఆ రిటైనింగ్ వాల్ లాగా. కమ్ ఆన్, హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు యూజ్ యు ఇన్ దిస్ జనరేషన్. సమయాలు బ్రతికిన దినములన్నిటిలో ఈ సృష్టికి తెలియాలి ఏ టైంలో ఎవరు ఊపిరి తీసుకుంటున్నారు, ఎవరు జీవిస్తున్నారు అని. ఏ కమ్ ఆన్, హల్లెలూయా. లెట్ మీ విజయవాడ నో దేర్ ఆర్ సమ్ ఇంటర్సెసర్స్ హియర్. దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ ఆర్ వాకింగ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ఇన్ ట్రూ హోలీనెస్ అండ్ ఇన్ ద ఫైర్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఏ కమ్ ఆన్, హల్లెలూయా. 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 యు బెటర్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ ఆర్మీ. ఆర్మీ అంటే గుర్తొచ్చింది నాకు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆర్మీ వాళ్ళు కూడా మనుషులే కదా. ఆర్మీ వాళ్ళు మనుషుల లేకపోతే లేవన్నా మర మనుషుల. దే ఆర్ నాట్ రోబోట్స్, రైట్? దే ఆర్ నాట్ మెషీన్స్. కానీ ఆ వరదలు వస్తే మామూలు వాళ్ళందరూ పరిగెత్తుతూ ఉన్నారు, ఈ ఆర్మీ వాళ్ళు మాత్రం దానికి ఎదురెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆర్మీలో ఉమెన్ చూశాను. నేను ఆర్మీ నేను మొన్న ఇప్పటిదాకా చూడలేదు. అంటే మేబీ ఐ హావ్ సీన్ ఇన్ పిక్చర్స్, ఐ డిడ్ నాట్ సీ ద లేడీస్ ఇన్ ద ఆర్మీ. అంటే ఇప్పటిదాకా నేను చూసింది, యూనో ఆ గ్రీన్ కలర్ డ్రెస్లో ఓన్లీ మెన్నే చూశారు, సిఆర్పిఎఫ్. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వరదల టైంలో నేను ఆడవాళ్ళు కూడా చూశాను. నేను లేడీస్ ఎవరు అందరూ అట్లా చూస్తున్నారు మీరు. అందుకని కొంచెం బయటికి రావాలి ఇంట్లో నుంచి. కాస్త మీరు ఇప్పుడు మనల్ని ఏమంటారు, వరదలు వస్తున్నాను వెళ్ళమాకండి అమ్మా, అమ్మా మాయ్. ఇదంతా సివిలియన్ వ్యవహారం. ఇది సివిలియన్ సి. అందుకనే యుద్ధంలో చచ్చిపోయేది ఎవరంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు. అమ్మా మీకు, బికాస్ ద బాంబ్స్ విల్ బి హిటింగ్ ద పీపుల్ దట్ వర్ ఇన్ ద హౌసెస్. ద పీపుల్ హూ ఆర్ రియల్లీ ప్రొటెక్టెడ్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ ద రెజలర్స్. యాక్చువల్లీ చెప్పాలంటే, ఐ మీన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు చనిపోతారు, కానీ చాలా తక్కువ మంది చనిపోతారు వెన్ కంపేర్డ్ టు ద సివిలియన్స్. అందరూ కొత్తిమీర కట్టలు కట్ చేసుకుంటా ఉంటే వీళ్ళు గన్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఆ తుఫాన్ వస్తుంటే ఐ మీన్ ఎవరు రక్షిద్దామని బయటకు వచ్చారు. సీ, దట్ షుడ్ బీ ది లైఫ్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ఫాదర్స్ హౌస్. హల్లెలూయా. 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 రోటి చట్నీలు చేసుకోవటానికి కాదు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది. కమాన్, హల్లెలూయా. హల్లెలూయా. కొండలను, కమాన్, హల్లెలూయా, పర్వతములను పొట్టు చేయటకు. కమాన్, హల్లెలూయా. పర్వతములను, కమాన్, హల్లెలూయా, నూర్చుటకు ఆయన నిన్ను రుడిపెడి మ్రానుగా నియమించి ఉన్నాడు. ఆమేన్.
వాళ్ళు ఎందుకు బయటకు వచ్చింది నాకు అనిపించింది. ఐ మీన్ వీళ్ళందరూ పరిగెత్తుండే ఆర్మీ వాళ్ళు మాత్రం దేవర్ నాట్ ఎఫ్రైడ్. ఐ మీన్ వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది, ఎందుకని అంటే వీళ్ళు దానికంటే ఎంతో స్పీడ్గా ఈదటానికి ఎదురెత్తటానికి దేవర్ ట్రైన్డ్. 100 కిలోల బరువు మినిమం వాళ్ళ భుజం మీద వేసుకొని వాళ్ళు ఈదగలరు. మన వాళ్ళు మన బరువు అయినా వేసుకొని ఈదలేరు. వాటర్ తిట్టు కొడతా అంటే బుడగలు వస్తే మునిగిపోగానే ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫీల్ లైక్ యూనో నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలనిపించింది నాకు. అది చెన్నై వాడు నేర్పించమంటే ఏం లేదు సార్, యూనో ఒకారా ఒకారా అంటున్నాడు. ఎక్కడ ఒకారా? వాటర్లో ఒకరా. ఇది స్విమ్మింగ్ ఇది ఎందుకంటే బయట కూర్చున్నాడు ఏమో మ్యాన్ బాస్పట్ వేసుకొని నీళ్ళలో కూర్చోవాలంట. కూర్చుంటే మనకు ఊపిరి ఆడదు, ఊపిరి అన్నప్పుడు మనం ఇట్లా కొట్టుకుంటామంట, అప్పుడు పైకి వస్తాం అంటున్నాడు. ఏమన్నా ఇది ఎప్పుడు కూర్చు? ఒకారా సార్ ఒకారా, మా వాంగా వాంగా నీ వాంగా, నేను మునిగి బుడకలు వచ్చేటగిలు నువ్వు వాంగా అయితే. ఆయన కాక 3-4 పిలిచాను నేర్పించమని, ఎందుకు నేను చెప్పే భాష అర్థమవుతుందో అర్థం కావట్లేదని నీకు ట్రాన్స్లేటర్ని కూడా పిలిపించి చెప్తే కరెక్ట్ సార్ ఏమో పేసరా, కరెక్టా పేసరా ఒకారా అంటున్నాడు. మిలిటరీ వాళ్ళు అసలు చిన్న లైట్ వేసుకొని దేవర్ వాళ్ళు 2 గంటలు పూర్తి చేసినట్టున్నారు, 3 కూడా పూర్తి చేసినట్టున్నారు ఐ థింక్. చూడండి ఎలా ఉన్నాడు, గొల్యాతను చూస్తే పరిగెత్తారు ఆడి దగ్గర నుంచి కాదు వాడి మీదకి. ఏమే హల్లెలూయా. See, why these people are different people? See, you must be trained for battle. Amen. Hallelujah. And you can see, you must believe God to be blessed in a very big dimension. ఏదైనా నష్టం వచ్చి మీకు తగిలిన ఒక చిన్న చేమతలకై జస్ట్ డొరినట్టు ఉండాలి. అంటే విచ్ మస్ట్ నాట్ మ్యాటర్ టు యూ ఈవెన్ ఇన్ ద 1000th ఫ్రాక్షన్. చీమ తలక ఎంత ఎఫెక్ట్ కూడా మీ మీద ఉండకూడదు. ఐ స్పీక్ దట్ బ్లెస్సింగ్ ఓవర్ యువర్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. సో జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు క్లోజ్ విత్ పవర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Whole this week I'm going to talk about clothed with power. Amen. Hallelujah. అంటే మనకు వచ్చే ఉపద్రవానికి తెలిసిద్ది ఇతనికి ఏ డ్రెస్ ఉంది అని, నీకు ఎదుట ఉన్న సింహానికి తెలిసిద్ది నువ్వు ఏ డ్రెస్ వేసుకొని వచ్చావని. కమాన్ హల్లెలూయా. నీవు ఉన్న అగ్నికి తెలిసిద్ది నీ మీద ఏ డ్రెస్ ఉందని, నీ మీదకి వచ్చిన నీటికి తెలిసిద్ది నీ మీద ఏ డ్రెస్ ఉందని. కమాన్ హల్లెలూయా hallelujah. If you're clothed with melakua, if you're clothed with prayer, if you're clothed with the power of the Holy Ghost, okka season lo okka battle iskuntam manam. Rainy season lo we wear rainproof. I mean winter season lo manamu sweaters esukuntam, shawl kappukuntam. Let me tell you, I mean ilanti bhayankaramaina upadravalu jarige season lo manam veskovalasindi entante prarthana upavasam mana vastramulu kambalani manam dharinchukovali. Hallelujah. Ee prakruti enta bhayankaramainadante manam upavasam unta nerchukopothe adi nerpichestadi. Ammo are you all here with me? ఉపవాసం ఉంటే నేర్చుకోకపోతే నేర్పించేస్తుంది. ఫోన్ ఆపటం మనం నేర్చుకోకపోతే అది ఆపించేస్తుంది. కమాన్ కమాన్, అరే ఫోన్ ఆపండిరా బాబు అంటే అసలు ఎవరు ఫోన్ ఆపరా, కూర్చుంది ఛార్జింగ్ పోయా. ఎవరికి మెసేజ్ వాట్సాప్ పెడతావు, ఎవరికి పెడతావు, ఇట్లా బొంగు మొహం పెట్టుకోను అది ఏంటి, ఏం మొహం అది చెప్పండి. మీరు కొంతమంది పెడుతుంటారు కదా, అందుకే నచ్చింది అప్డేట్లో ఉంటారు. అసలు నాకు అదే నచ్చింది. అది ఎలా ఉంటుంది పెట్టండి సార్ ఒకసారి వాళ్ళకు వచ్చి రైట్ ఉంగి మీద పెట్టి ఇట్లా పెట్టి యామ్ హ్యావింగ్ ఫ్లడ్స్ హియర్ అది ఐ మీన్ స్నాప్లో పెట్టడానికి వాట్సాప్లో పెట్టడానికి దర్ ఇస్ నో
చిచ్చాప అయిపోయింది. ఇట్స్ జస్ట్ స్విచ్డ్ ఆఫ్. నేను చెప్తున్నాను, మీ లైఫ్లో సెబాటికల్స్ తీసుకోవటం మీరు నేర్చుకోకపోతే యూ విల్ బి ఫోర్స్ టు టేక్ సెబాటికల్స్. ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యు మస్ట్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఫోన్ అంతా ఆపేసేసి దేవుని సన్నిధిలో గడిపే రోజు కనీసం 4 రోజులు ఉండాలి నెలకి. అందుకని మందిరానికి రమ్మనేది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఆన్సర్ ఎనీ ఫోన్స్, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓల్డ్లీ న్యూస్తో కానీ దేంట్లో కానీ ఏమి ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పుడు 4 రోజులు ఐ మీన్ అక్కడ వరదల్లో ఉంటే, నీళ్ళలో ఉంటే, ఇప్పుడు న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈస్ ద కటింగ్ ఎడ్జ్ న్యూస్? అందుకని యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ప్రేయర్ డేస్. ఆమెన్. హల్లెలూయా. Abstination from food, abstination from the desires of the flesh. శరీర సంబంధమైన ఆ కోరికల నుంచి మనం అబ్స్టైన్ అయిపోతే నేర్చుకోవాలి వాటిని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల బోన్లు తినటం అలవాట్లేదు కాబట్టి తినకుండా ఉండగలడు. ఆమెన్. వీటికి తినటం ఇష్టం, తిన్నోడు వచ్చాడు, ఏం తినబుద్ధి అయితే వికారం అయిపోయింది సింహాలకి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే భయంకరమైన రోగంలాగా ఉన్నాడు ఎవరు అనుకున్నాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. జంతువులకి వాసన వస్తాయి. When they smelled Daniel, they lost appetite. Come on, hallelujah. Hallelujah. Aakal chachipoyindi ante. Oh, you better create an environment in this atmosphere in the name of Jesus. Hallelujah. Hallelujah. We prarthana upavasam ad ok environment ni ad release chestam undi. Amen. Where lions cannot operate. Amen. Hallelujah. Where fire cannot be fierce. Come on, hallelujah. Hallelujah. Where the flood cannot overflow. Hallelujah. Hallelujah. Varada purli para leni. Agni kalcha jalani. Simhalu minga leni. Vatavarnamunu meeru carry chestu vellali. Yeah, 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 yeah. Come on, hallelujah. 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 హల్లెలూయా. వీటిని ఎల్లరూ తప్పించుకొని, అసలు ఎందుకు ప్రార్థన చేస్తానో తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థన విజయవాడలో ఈ రెండు ఇద్దరు, ఎవ్రీ హౌస్ ఇస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ గివ్ యూ ఏ హార్ట్ యాజ్ బిగ్ యాజ్ హిస్. అండ్ 2 people ఇన్ ఎవ్రీ హౌస్ బిలాంగ్స్ టు ఫాదర్స్ హౌస్. And I believe it, I mean, the people were protected. Amen. Amen. Hallelujah. 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 శక్తి కలవారు అగ్నట్టు ఎల్లప్పుడు అప్పుడప్పుడు ఈ ఎప్పుడు జరిగితే తెలియదు మనకి. అందుకని ఎల్లప్పుడు కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగుండాలంటే యూ షుడ్ బెండ్ ఫర్ ఎనీథింగ్. నేను ఒకటి బాగా నమ్ముతా, ఐమీన్ మన లైఫ్లో ఏదైనా సరే, సి యూ మస్ట్ నెవర్ గివ్ అప్ వెన్ యూ నో ది అసైన్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓవర్ యువర్ లైఫ్. మీరు హోటల్కి వెళ్ళాను, హోటల్ టైం అయిపోయింది, ఫుడ్ లేదన్నారు, ఏం లేదన్నారు లోపల అన్నారు, ఐ మీన్ లేదు సార్, మీ ఐ మీన్ వీ డోంట్ ఫుడ్ సార్, గో అండ్ కాల్ ద చెఫ్. చెఫ్ని పిలమంటారా? నేను పిలిచాను. ఓకే, యూ కెన్ టాక్ ద చెఫ్. చెఫ్ వచ్చాడు. వాట్ సార్, ఈజ్ ఇట్ క్లోజ్? నో 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 నో, ఫర్ యూ ఇట్ ఈస్ ఓపెన్ సార్. Amen. For you it is open. Mister, ఏది కావాలంటే అది ఆర్డర్ చేయండి, ఐల్ డూ ఇట్ ఫర్ యూ. కమాన్, హల్లెలూయా. చాలా అన్న టైం అయిపోయింది అన్న, అన్న ఇంటర్వ్యూ అయిపోయింది అన్న, అన్న ఇది అయిపోయింది అన్న, అది అయిపోయింది. అరే మీరు ఏ కాలంలో ఉంటున్నారు? మీరు రాతి యుగంలో ఉంటున్నారా? అరు ప్రార్థన యుగంలో ఉంటున్నారా? Some people think that everything is closed in their life. Then I really believe na flight miss ayindi, cancel ayipothundi anukona, I mean, is there any flight immediately that I need to go? Yes sir, inko flight undi sir 4 o'clock ki. Let me check sir, tickets unnaya ledha? No, ticket untadu chudandi. Lekapothe nenu cheptunnaga appade okada cancel chesukuntadu. If I have to get out, I'll get out. Amen. Amen. Hallelujah.
సార్ సార్ వన్ సీట్ వన్ సీట్ వన్ సీటే వేకెంట్ అనిపిస్తుంది సార్, వన్ సీటే అది ఉందో లేదో సార్, ఒకసారి వెయిట్. నో నో, ఇట్ విల్ బి వేకెంట్. దట్స్ మై సీట్. యు మస్ట్ నో హౌ టు టాక్ టు ఇంపాసిబిలిటీస్ ఆర్ హౌ టు నెగోషియేట్ విత్ ఇంపాసిబిలిటీస్. వాటిని నెగోషియేట్ చేసి 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 కొన్ని రోజుల తర్వాత దేర్ విల్ బి నో నెగోషియేషన్, దేర్ విల్ బి ఓన్లీ డిక్లరేషన్. ఇంకా పోరాటం కూడా ఉండదు. వాట్ ఎవర్ యు స్పీక్ ఇట్ హ్యాస్ టు డూ, ద సిస్టమ్ హ్యాస్ టు ఒబే. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ హల్లెలూయా ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడని ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఎవరు పడితే ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఐ వాంట్ టెల్ యు సీక్రెట్ హియర్. ప్రార్థన విశ్వాసికి, లేకపోతే ప్రార్థన చేసేవానికి, ప్రార్థన చేయని వానికి లేని కనులు ప్రార్థన చేసేవానికి దేవుడిస్తాడు. మెలకువగా ఉండటం అంటే కలిదిరి చూడటం కాదు. మెలకువ అంటే అర్థం ఏంటంటే ప్రార్థి, యు నీడ్ టు గ్రాడ్యుయేట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ అంటిల్ యు హిట్ ద గిఫ్ట్ ఆఫ్ మెలకువ. హల్లెలూయా. అంటిల్ యు హిట్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ సీయర్, ప్రవక్త దీర్ఘదర్శి యొక్క గిఫ్ట్ని హిట్ అయ్యేదాకా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదేంటంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే జరగబో సంగతులను ఆయన మీకు చూపిస్తాడు, మీకు తెలియజేస్తాడు. సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి జస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ ద వర్డ్స్ దట్ యు థింక్. మనం అనుకున్నట్లుగా మాటలు పదాలు కాదు. ఐ మీన్ సమ్టైమ్స్ యూ జస్ట్ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ రాంగ్ హియర్. సమ్టైమ్స్ యు సీ ఇమేజెస్ అండ్ పిక్చర్స్. Sometimes you'll just get words different. Okkokasari vidhanga jarugutha untadi. Oh boy, I have lots of those things in my life. One time I was praying for my father for 2 months. Then 2 months prarthana chesina tarvata my daddy phone chesi cheppan, daddy naaku mee gurinchi chaala chaala bharam ganipichi gatha 2 nellu prarthana chesanu. And I don't know whatever will hit you, you are out of it safely. నానా నాకు చికెన్ గునియా వచ్చింది నాన్న, నేను నడవలేకపోతున్నాను, నా కాళ్ళు వాసిపోయినాయి నాన్న. డి హావ్ ఇన్ సింగపూర్ ద టైమ్ ఐ డోంట్ నో. నేను దానికంటే ముందు 2 నెలలు ప్రార్థన చేశాను. మా నాన్నకి చికెన్ గునియా వచ్చి ఆయన నడవలేని పరిస్థితిలో ఇంతలా కాళ్ళు వాసిపోయినప్పుడు ఆయన మోస్తున్నారు చైర్లో కూర్చోబెట్టి. నేను ఇంకా ప్రార్థన చేయలా, ఎందుకంటే ఏది జరగబోతుంది దాని గురించి ఆల్రెడీ ప్రార్థన చేసేసారు. And then I have no sense of that burden or urge or whatsoever. And you know, my dad came out of it extremely normal and well. Hallelujah. May you be the watchman for your own house. May you be the watchman for your son and daughter. Come on, hallelujah. నీ ఇంటికి నువ్వు కావలివానిగా ఉండువుగాక, నీ కుమార్తెకి నీ కుమారుడికి కావలివానిగా ఉండువుగాక, నీ బంధువులకి నీ తోటి వారికి ఎవరిబడి దర్ కనెక్టెడ్ టు యూ, మే యూ బీ దర్ వాచ్మ్యాన్. I know exactly the, when the burden lifted. 2 months after I prayed, I felt a release. Oh boy, oh manishi chani pote yedichinanta yedipostam ani yedustamlo I was praying. Oka athu degirike nilabaddanu chusina chachipoyinal vasana ostundi. Chachipoyinal vasana em cheppamantara? Naphthalene balls. And then కొంచెం రా స్మెల్, అది సమాధులకి వెళ్ళినప్పుడు తొవ్వేటప్పుడు ఐ మీన్ కొంచెం సగం ఐ మీన్ సగం ఇదే ఈ కొంచెం ఇదే ఉన్న స్మెల్ ఉంటుంది చూడండి. దగ్గరికి వెళ్ళంగా నాకు స్మెల్ వస్తుంది, మళ్ళీ దూరం నుంచి మళ్ళీ దగ్గరికి వెళ్ళంగా స్మెల్ వస్తుంది. ఐ ఫెల్ట్ లైక్ ఇన్ దిస్ గైస్ గోన్ డైడ్. ఐ మీన్ లెట్ మీ టెల్ యు దట్ గై డైడ్. మే యువర్ స్పిరిచువల్ సెన్సెస్ బి అవేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ ఆత్మ సంబంధమైన సెన్సెస్, హల్లెలూయా, జ్ఞానేంద్రియంలో మే యు బి ఇగ్నైటెడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చూడు, ప్రార్థన చేయొచ్చు మెలకువ అంటే దట్ ఈస్ ది ఇగ్నిషన్, దట్ ఈస్ ది యాక్టివేషన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ సెన్సెస్. ఈరోజు చాలా మంది ఆ మెలకువ లేని స్థితి వలన, సమ్ టైమ్స్ యూ మస్ట్ హ్యావ్ ద పవర్ టు చూస్ వాట్ ఈస్ లైఫ్. జీవము అన్నది ఏదో చూస్ చేసుకోవడానికి మనకు ఆ శక్తి ఉండాలి. ఆప్షన్స్ ఎదురే ఉంటాయి, పీపుల్ డోంట్ చూస్ దట్. మే గాడ్ గివ్ యూ ద గ్రేస్ అండ్ ది బోల్డ్నెస్ టు చూస్ కరెక్ట్లీ. హల్లెలూయా. కరెక్ట్గా చూస్ చేసుకోవడానికి దేవుడు ఆయన మీకు కృపను ధైర్యమును అనుగ్రహించును గాక. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా. తప్పించబడి మెలకువగా ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. అదని చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ మీన్ డోంట్ మిస్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ మార్నింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఫెయిత్ అండ్ ఈవినింగ్ యు వాంట్ ప్రీచ్. ఐ మీన్ వి గోనా వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు టచ్ అవర్ లైఫ్. హల్లెలూయా. మీ ఇంట్లో కుక్కంటే కుక్కను కూడా తీసుకొని వచ్చి బయట కట్టేసి కూర్చోండి మీటింగ్లో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దీన్ని ఏమన్నా టైమ్ అండ్ ఛాన్స్ టేక్స్ ఓవర్. ఎక్లెసియాసిస్ చాప్టర్ 9 and verse 11. Yeah, chadavan sister, thank you. Mariyuni nala chuppaga suryuni kinda jarugutunnadi naaku teliyabadanu. Vadigala varu parugulo gelavaru. Vadigala varu parugulo gelavaru. Oh, asalu enta daruno asalu idi. వడిగల వారు పరుగుల గెలవరు, బలము గల వారు యుద్ధమునందు విజయం అందరు. బలము కలిగిన వారు యుద్ధముల విజయం అందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. అమ్మా, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. ఓ, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలుగదు. అమ్మో, తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. అనుగ్రహం అన్నమాట చాలా పవర్ఫుల్. ఇది అనుగ్రహము. కొంతమంది గ్రహం పట్టు ఉంటుంది, కొంతమందికి అనుగ్రహం పట్టు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అనుగ్రహము, అనుగ్రహం అంటే ఇంకేం లేదండి. నిల్లి నిలబడితే ఎందుకు ఇస్తున్నారో తెలియదు, అందరూ ఇచ్చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ వీ టాకింగ్ అబౌట్, ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశం చేతనే. కమ్ ఆన్, హల్లెలూయా. నేను దాని గురించే మాట్లాడుతాను. బ్లెస్సింగ్. ఆమేన్. హల్లెలూయా. అదృష్టం అంటే బిబ్లికల్ డెఫినేషన్ ఏంటంటే బ్లెస్సింగ్. ఆమేన్. ఎలాగా? ఐ షో యూ ద వర్డ్స్ రైట్. జోబ్, జోబ్ 23 ఒకసారి చూద్దాం అన్నమాట. నా సంగతి చెవినబడిన వాడు, ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచును. ఎలాగ ఎంచాడంట? ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసింది? బ్లెస్. సో బ్లెస్డ్ అంటే అర్థం ఏంటి? అదృష్టవంతుడు. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో స్పీడ్గా పరిగెత్తడం కావాలా, మీకు బ్లెస్సింగ్ కావాలా? బుద్ధిమంతుడు అనిపించుకోవడం కావాలా, బ్లెస్సింగ్ కావాలా? కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. తెలివిగా ఉండాలా, ఐ మీన్ అది కావాలా, లేకపోతే బ్లెస్సింగ్ కావాలా? హల్లెలూయా. సీ, ఇస్ నథింగ్ రాంగ్ టు బి వైజ్, బట్ యు నో ఇఫ్ దేర్ ఇస్ నో బ్లెస్సింగ్, యువర్ విజ్డమ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్, ఐ మీన్ నోబడీ లిసన్స్ టు యువర్ విజ్డమ్. ఆమేన్. దే కాల్ మీ బ్లెస్డ్. వాళ్ళు నన్ను అదృష్టవంతుడని ఏం చేయను, అదృష్టవంతునిగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చదవండి సిస్టర్, కమ్ బ్యాక్ టు ప్రసంగి. తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశం చేతనే, కాలవశం చేతనే అందరికీ కలుగుచున్నవి. ఏ వశం? అదృష్టవశము. ఎవరు పిలిస్తే అదృష్టవశము? కాలవశము. అదృష్టం క్రింద ఉన్నవాడికి కాలం వశపరచుకోలేదు. అది ఏ కాలమైనా వ్యక్తికి అది అనుకూలమైన కాలమే. హల్లెలూయా. For the blessed people, any season is a blessed season. Amen. Endukante you are under the hand of God. Devuni ka hastam kinda unnavu ganaka. Amen. Andukane see, you must live your life with zero complaint. Ante manaku pratikoolamaina paristhithillo kuda manam kaamuga undali. Endukane ante ee konda gucchini ee varsham padutundi. Why don't you just enjoy the rain? Enroju ee varsham me medapadi. Come on. ఎవరు మాట్లాడలా? See, you need to celebrate every season. ఎందుకంటే చూడండి, మీకు హృదయంలో ఒకటి ఉండాలి. అదేంటంటే, యు ఆర్ లివింగ్ అండర్ ఏ హైయర్ పవర్ దట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని శక్తివంతుడైన దేవుడి యొక్క వశములో ఉంది. హల్లెలూయా. సో హీ నోస్. ఆమేన్. ఆయన ఏమనుకున్నాడంటే, ఇక్కడ వర్షంలో తడవడమే బెటర్ అనుకున్నాడు వరదలో కొట్టుకోవటం కంటే. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇక్కడ ఉండి కంప్లైంట్ చేశారనుకోండి, ఎత్తి వరదలు వేయండి అంటాడు. అది ఇంకా వోస్ట్ కొట్టదు. అప్పుడు వెళ్ళేటప్పుడు చూసి కొంతమంది తడుస్తున్న వాళ్ళు చూసారు, అక్కడ ఉంటే బాగుండేది, నా జీవితం అక్కడ కదా ఉండాల్సింది, అరే అక్కడేది కొంచెం తెలిసేవాడినే అనిపిస్తుంది. అందుకనే మీరు ఎక్కువ కంప్లైంట్ చేయకూడదు.
అక్కడ కీకరకాయలు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు, అక్కడ ఇది ఉంది, అక్కడ ఏముంది అంటే నాగరాజు బయటకు వచ్చాడు. హే, తాపకరమైన సర్పములు, వాట్ దేవర్ డూయింగ్, దేవర్ కంప్లైనింగ్. వాళ్ళు నసుకుతా ఉన్నారు, చిరాకు వచ్చి దేవునికి సనుగుతా ఉన్నారు పద్దాకల. కొంతమంది భార్యలు అంటే సారీ చాలా బలంగా ఉంటారు. వాయిస్ కొంతమంది, ఐ మీన్ మనుషులు, ఐ మీన్ మగవాళ్ళు కూడా అట్టే ఉండాలండి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు అర్థం అవట్లా. ఎందుకంటే ఆడవాళ్ళే మగవాళ్ళ పనులు చేస్తున్నారు, మగవాళ్ళే ఆడవాళ్ళగా కూర్చుంటున్నారు. వాళ్ళేమో అసలు ఎక్కడ లేని బలం, అసలు అన్ని అనారోగ్యాలు పెట్టుకొని, ఐ మీన్ విపరీతంగా ఉన్న దాంట్లో పనిచేయటం. నాకు అప్పుడప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూర్చున్న వాళ్ళు చూస్తే, ఐ మీన్ చూసినప్పుడు నాకు భలే విచిత్రం అనిపిస్తుంది. దేవర్ ప్రెగ్నెంట్, ఐ మీన్ హ్యావింగ్ ఏ చైల్డ్, ఐ మీన్ అవి వాళ్ళు అడుక్కోరు తెలుసా, వాళ్ళు అమ్ముతా ఉన్నారు, దే డూయింగ్ బిజినెస్. దానికి ఎంత నెట్వర్కింగ్ అవసరం తెలుసా? ఆగస్ట్ 15 వస్తే ఫ్లాగులు తీసుకొని వస్తారు. ఆ ఫ్లాగులు వాళ్ళ దగ్గరికి రావాలంటే 4-5 రోజుల క్రితమే వాళ్ళకి గూడ్స్ రావాలి. గూడ్స్ రావాలంటే వీళ్ళు డబ్బులు కట్టాలి. అంటే వీళ్ళు ఎంత బిజినెస్ రన్ చేస్తున్నారు అక్కడ. అయిపోయింది, ఇప్పుడు వర్షాలు రాకనే గొడుగులు తీసుకొని వచ్చారు. సీజన్కి మనం ఏంటంటే ఫ్లాగే అమ్ముతాం, ఫ్లాగే. అమ్మ మీ ఫ్లాగ్ కొనాలంటే మళ్ళీ ఆగస్ట్ 15th, మళ్ళీ ఐ మీన్ 26 జనవరి 26 కూడా ఎక్కువ అందరు ఫ్లాగులు కట్టుకోరు. మళ్ళీ ఆగస్ట్ 15th రావాలి. కాలం తగినట్లు అక్కడ ఒక కొంతమంది బిజినెస్ని మార్చేస్తున్నారు. మనం మాత్రం ఒకటి ఫ్లాగే పట్టుకొని, కొనుక్కొని బాబు నా ఫ్లాగ్ కొనుక్కొని బాబు అన్న, పే చేయండి అన్న నా ఫ్లాగులు అమ్మేలాగా. అరే కొంచెం కూడా అసలు మెలకు ఉండదు. అసలు నేను మొన్న యాజ్ ఎ సెడ్ నా లైక్ స్ట్రీట్ ఫుడ్, నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, నాకు ఆ బజ్జీలు అమ్మే అతని దగ్గరికి వెళ్ళాను నేను. సార్ గారు నేను ఒక బజ్జీ కొనుక్కున్నానండి అన్నాడు. అంతే అయిపోయిన తర్వాత నేను ఒక కొత్త బజ్జీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను సార్ అన్నాడు. ఏంటిదంటే ఫింగర్ బజ్జీ అన్నాడు. ఏం ఫింగర్ అన్న? అనగానే లేడీ ఫింగర్ బజ్జీ సార్, బెండకాయ బజ్జీ వచ్చేసినా ఎక్కడ చూసేవాడి. లేదు సార్ నాకు ఐడియా వచ్చిందన్న. అవునా, సూపర్ అన్న. కాదు సార్ మీరు టేస్ట్ చేసి చెప్పాలి సార్. సరే నన్ను ఓకే తీసుకొని రా అన్న. ఎడ్మిటెల్ నా జీవితంలో ఫస్ట్ టైం లేడీ ఫింగర్ బజ్జీ తిన్నా. ఇట్స్ సూపర్. ఐ టోల్డ్ హిమ్ బ్లెస్ హిమ్. ఏమేం హ్యాలెలూయా. ఒక్క బజ్జీకి 100 రూపాయలు ఇచ్చాను నేను, బికాజ్ ఆ ఫస్ట్ కస్టమర్. ఆమెన్. జస్ట్ గివ్ మీ దట్ వన్ బజ్జీ. ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది నీకు? మన మిరపకాయ బజ్జీలు, అరటికాయ తిని 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 టైమ్. దిస్ గాయ్ కేమ్ విత్ ఎ న్యూ ఐడియా. హల్లెలూయా. So they would see, God will give you some ideas which nobody have. Amen. Amen. Hallelujah. Hallelujah. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఐ సీ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సీ గాడ్ ఇస్, సీ గాడ్ ఇస్ సో బిగ్, యు నో. ఆమేన్. హల్లెలూయా. Let's continue reading. చదువుదాం. అనుగ్రహం ఇవన్నీ అదృష్ట వశము చేతనే కాల వశము. ఎవరిబడి సే కాల వశం. దిస్ ఇస్ చాలా సీరియస్ థింగ్. కాల వశం, కాల వశం. టైం, టైం చాలా. కొంతమంది నా టైం వస్తుందండి, నా టైం. ఆడికి ఆ టైం వచ్చింది, మనకు ఆ టైం వచ్చింది. ఇప్పుడు అదే జరిగేది. వాళ్ళ టైం వచ్చినప్పుడు వీళ్ళు లోపల తీసుకెళ్ళారు, వీళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ లోపల తీసుకెళ్తున్నారు. హలో, అవునా కాదా? ఒకరోజన్నా కూర్చోబెట్టాలి వీళ్ళ టైం వచ్చినప్పుడు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఒకరోజు, ఇంకా వీళ్ళ టైం వాళ్ళ టైం, వీళ్ళ టైం వాళ్ళ టైం, కొట్టుకు చేస్తూ ఉంటారు. కొంతమంది నా టైం వస్తుంది కదా, టైం వస్తుంది. ఓకే, కొంతమంది టైం వస్తుంది. నన్ను కొట్టాడు కదా, నేను గట్టికి కొడతా. ఈరోజు కాకపోవచ్చు, 5 ఏళ్ళకి కాకపోవచ్చు, 10 ఏళ్ళకి కాకపోవచ్చు, 15 ఏళ్ళ తర్వాత వస్తుంది కదా టైం. ఎందుకంటే అప్పుడు ఉండాలిగా, అప్పుడు మీకు కూడా టైం ఉండాలి కదా, కొట్టే స్ట్రెంగ్త్ ఉండాలి కదా. అంటే మనుషులు అలా ఆలోచన చేస్తూ ఉంటారు. మీకు ఏం చెప్పంటారా, మీరు టైంలో కాకుండా కృపలో బతకటం నేర్చుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్పంటారా? మెట్టలు తత్తరీలురా, కొండలు తొలగిపోయినా ఆయన కృప నిరంతరం ఉండదు. గ్రేస్, దట్ గ్రేస్ టైం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, ఆయన కృప శాశ్వతమైనది. మనం టైంలో కాదు జీవించాల్సింది, కృపలో. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు ఒకసారి ఒక కీర్తన చదువుతుంటే నాకు మైండ్ పోయింది, ఏంటి ప్రభు ఈ కీర్తన రాసేవాడు తిన్నక రాయడం ఏంటని దావీదుని తిట్టుకుంటా ఉన్నాను. చూపించమంటారా కీర్తన? మీరు అనుకోవచ్చు దావీదునే తిట్టే అంత పెద్దోడు అయిపోయాను, నేను చిన్నోడు కాబట్టి తిట్టగలిగా అమ్మా, నేను పెద్దోడిన వాళ్ళు చిన్నోడు కాబట్టి అర్థం కాక అంటే తిట్టలేదు కానీ తిట్టుకున్నా, ఏంటేసరికి రాయడు కీర్తన అర్థం పర్థం లేకుండా రాస్తున్నాడు అని అనిపించింది నాకు. 136 136 కీర్తన అట్లా కనుకున్నా, ఈ అపోస్టిల్ పౌలుకి ఈ రోమా పత్రిక సరిగ్గా రాయటం అర్థం కాలేదని చెప్పి నేను కొన్ని వందల సార్లు చదవటం స్టార్ట్ చేశాను. లాస్ట్ టైం ఇటువంటి నెంబర్ ఎటువంటి నెంబర్ చదివి 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 నా బైబుల్స్ ఐ థింక్ రెండో మూడిట్లోనో రోమిల్కి రాసిన పత్రిక ఇట్లా బయటకు వచ్చేసింది. సో సామ్ 136 136 కీర్తన స్పీడ్ చదవాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడు, ఆయన కృప అప్పుడప్పుడు ఉండదు. కమాన్, సీ యు ఆర్ ఇన్ గ్రేస్ టైమ్. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ యాక్సెస్ గ్రేస్ టైమ్? హల్లెలూయా. గ్రేస్ టైమ్, ఏ టైంలోనూ గ్రేస్ ఉంటుంది. అందుకే నీ ఎప్పుడు గ్రేస్లో ఉంటే ఏ టైం కూడా మీకు ఎఫెక్ట్ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ లాంచ్ యువర్ లైఫ్ ఇంటూ గ్రేస్, పర్మనెంట్ గ్రేస్. మిమ్మల్ని ఎవరిని ఇలా ఇలా ముట్టుకొని ఇలా టచ్ చేస్తే గ్రేస్ అతుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉండును. చదవండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆ తర్వాత ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసిను, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఇవన్నీ చేస్తున్నా, ఇవన్నీ కృపలో గ్రేస్ టైంలో నుంచి చేస్తున్నాడు ఆయన. హీస్ టెల్లింగ్ అబౌట్ హిమ్ అండ్ హీస్ టెల్లింగ్ అబౌట్ దిస్ టైమింగ్. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. మన నీళ్లు చూసి భూమి చూసి భయపడుతున్నాడు, కృప కృపలో ఉందా మన? కమ్ ఆన్, హల్లెలూయా, డోంట్ బి అఫ్రైడ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. జ్యోతి గురించి పెద్ద ఆలోచించొద్దు, ఆయన కృప గురించి ఆలోచించేద్దాం. Hallelujah. See, in other words, what he's trying to say is, that is not the bigger thing. What is the bigger thing is my grace. Ayana krupa nirantaram undunu. Pagatni nilataku ayana suryuni chesenu, ayana krupa nirantaram undunu. Speed ga nilataku ayana chandrunu nakshatramanu chesenu, ayana krupa nirantaram undunu. Ayana krupa nirantaram undunu. Deshapu tolichulunu ayana hatamu chesenu, ayana krupa nirantaram undunu. Aigupta tolichulunu ayana hatamu chesenu. అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే ఓన్లీ బానిసత్వమే కనిపిస్తుంది. కానీ మనం బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా కృప ఉంది, ఐగుప్తు తొలిచూని హతం చేసినప్పుడు కూడా కృప ఉంది, ఎర్ర సముద్రం పాయలు చేయక ముందు కూడా కృప ఉంది, పాయలు చేసిన తర్వాత కూడా కృప ఉంది. వీటన్నిటి లైఫ్ జర్నీలో మనం చూస్తే మనం ఉండేది నేడు కృపలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐగుప్తు తొలిచూని హతం చేసిన వాడు ఆయన కృప హతం చేసి ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలును ఆయన రప్పించును, రప్పించును, కృప నిరంతరం, కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించును. ఓ హల్లెలూయా. నేను ఇది దాని గురించి మాట్లాడదనుకున్నా, ఎబేజ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. చేయి గురించి మాట్లాడదాం అనుకుని ఈ కీర్తన చూపిద్దాం అనుకున్నాను. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ యోబ్ గురించి మాట్లాడదాం అనుకున్నా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో. ఆయన చెయ్యి తోడుగా ఉంటే అర్థం ఏంటంటే దేవుడు ఇట్లా చెయ్యేసి తిరుగుతూ ఉన్నాడు. మోషే మీద ఆయన బాహువుని మోషే యొక్క ఆయన కుడి చేతి మోషే యొక్క కుడి చేతితో వెళ్ళబుచ్చాను. సీ లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ అంటే అర్థం ఏంటంటే దేవుడు మన మీద తన చేతినేసి ఇలా నడిపిస్తూ ఉంటాడు. నడువమ్మ నాతో పాటు రాజు, ఎర్ర సముద్రం వస్తే ఇలా అంటుంటాడు ఆయన. మోషే కర్ర ఎత్తాడు, నువ్వు చేయొత్తు రాజా, కర్రలేదు, ఆయన చెయ్యి ఇట్లా పెడతాడు అంతే. ఇప్పుడు చేయెత్తినప్పుడు వెనకాల కనిపించేది ఎర్ర సముద్రానికి దేవుని యొక్క చెయ్యి. కమాన్, హల్లెలూయా. ఐగుప్తు మీద చేయొత్తు, దేవుడు కూడా ఇలా చేయెత్తాడు ఐగుప్తు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మోసెస్, ఇస్ గాడ్స్ హ్యాండ్ దట్ ఈజిప్ట్ ఇస్ సీయింగ్. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ హస్తము నాకు తోడుగా రానిమ్ము తండ్రి,
అంటే అర్థం ఏంటి తెలుసు, ఈ రోజు నుంచి మీ చేతి ఆయన చెయ్యి మీ భుజం మీద మీరు ఫీల్ అవ్వాలి. కమాన్ గివ్ అమిత బిగ్ గాడ్ బ్లెస్ యు. కమాన్ హల్లెలూయా. మీకు అర్థమైందా, ఆయన చేతిని తోడుగా అంటే హల్లెలూయా హల్లెలూయా. మనమేమనుకుంటే తోడు కంటే మజ్జిగ తోడు అనుకుంటాం, ఎట్లాగంటే వీళ్ళు ఏలు ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఆ ఫస్ట్ రోజు నడుస్తారు చూడండి పెళ్ళేటప్పుడు ఆ లిటిల్ ఫింగర్, ఎందుకంటే పెద్ద ఫింగర్ పట్టుకుంటే గట్టిగా బంధం స్ట్రాంగ్ ఉంటుందని. చెన్నైలో అనుకోండి ఎప్పుడన్నా బ్రిక్కిన వదిలే. అదే స్టైల్గా లిటిల్ ఫింగర్, వాళ్ళు కూడా లిటిల్ ఫింగర్తో పట్టుకొని ఇద్దరు లిటిల్ ఫింగర్లు పట్టుకొని ఇట్లాగా మిన్సింగ్ స్టెప్స్. ఆయన చెయ్యి తోడుకుంటే ఆయన చెయ్యి మన చెయ్యి పట్టుకోవటం కాదు, ఆయన చెయ్యి మన మీద ఉండటం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన హస్తము మోషే యొక్క కుడి చేతితో వెళ్ళబుచ్చాను. హల్లెలూయా. ఓ బాయ్, దేర్ ఆర్ టైమ్స్ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ ఫెల్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఓవర్ మీ. హల్లెలూయా. రైట్ నౌ ఐ ఫీలింగ్ ఇట్. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఎస్పెషల్లీ సిగ్గా ఉన్న వాళ్ళకి నేను ప్రార్థన చేసినప్పుడు ఇలా చేపెట్టగానే ఆయన చెయ్యి ఇట్లా లోపల నుంచి ఇంకో చెయ్యి వచ్చి నా చెయ్యి మీద చేయి పెట్టినట్టు అనిపిస్తుంది. ఐ నో ఇన్ దట్ మూమెంట్ దట్ పర్సన్ ఇస్ కంప్లీట్లీ హీల్. హల్లెలూయా. ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ దట్ ఐ మీన్ హల్లెలూయా. నువ్వు నిశ్చయమైన ఆశీర్వదించి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మే యు బి. చూడండి ఆయన చెయ్యి, ఇంకా చెప్పాలంటే దేవుడు నాతో ఏమో మాట్లాడాడు, కుమారుడా నా చెయ్యి నీకు తోడుగా ఉంటే అర్థం ఏంటంటే ఈ తరములో నిన్ను నా చేతిగా తొడుక్కుందాం అనుకుంటున్నాను అన్నది. గాడ్ వాంట్స్ యూ టు బి ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ జనరేషన్ అండ్ ఫర్ దిస్ జనరేషన్. కమ్ ఆన్ సంబడీ షౌట్ అలౌడ్ హల్లెలూయా. దేవుడు ఈ తరములో ఈ తరము వారి కొరకు దేవుడు ఆయన తన హస్తముగా మిమ్మలను నియమించాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. టు గాడ్ బి ద గ్లోరీ. ఆమేన్. సరే దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయని ఈ కీర్తనతో నేను ముగించేస్తాను. ఆమేన్. హల్లెలూయా. వారు రప్పించాడు ఆయన కృప నిరంతరముడును. ఆ తర్వాత ఎర్రసముద్రం ఆయన పాయలుగా చేసిన అర్థమైంది. నాకు ఒకటి అర్థమైంది అదేంటంటే ఎర్రసముద్రం ఇస్ టెంపరీ, ద ఫ్లోడ్ ఇస్ టెంపరీ, ఈజిప్షియన్ బాండేజ్ ఇస్ టెంపరీ, యువర్ సిచ్యువేషన్ ఇస్ టెంపరీ, బట్ గాడ్స్ గ్రేస్ ఇస్ పర్మనెంట్. నీ జీవితంలో నిరంతరం ఉండేది ఏంటంటే ఆయన కృప. ఈ కాలము టెంపరీ, ఆ ఐగుప్త కాలము టెంపరీ. మీరు కాల వశములో లేరు, మీరు నిబంధన వశము క్రింద ఉన్నారు, మీరు దేవుని కృప క్రింద ఉన్నారు. సో యు ఆర్ అండర్ ది పవర్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గ్రేస్. ఐ మీన్ మీరు ఎందుకు నేను ఫీల్ అయినంత మీరు ఫీల్ అవ్వట్లేదేమో లేకపోతే అనుభవించట్లేదు, బికాస్ ఐ బీ త్రూ సో మచ్ దట్ ఐ ఓన్లీ నో దట్ ఐఎమ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్స్ ఇటర్నల్ పర్మనెంట్ గ్రేస్. నాకు ఒకటి తెలుసు, నా లైఫ్లో ఇన్ని ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒకటి తెలుసు, నేను వెళ్ళే ఏ పరిస్థితి అయినా అది టెంపరీ. దేవుని యొక్క కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ది ఇటర్నల్ గ్రేస్ ఆఫ్ గాడ్, దట్స్ ద పర్మనెంట్ థింగ్. ఇట్ విల్ బ్రింగ్ యూ అవుట్, ఇట్ విల్ ప్రొటెక్ట్, ఇట్ విల్ ప్రొవైడ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉండదు. ఈ అధ్యాయం చదివిన పద్దాకలు ఏంటి ఈ విషయం చెప్తుంటే ఆయన కృప నిరంతరం అంటే ఆయన కృప పక్క విడిగా రాయొచ్చు కదా మొత్తం రాసి. ఐ ఫెల్ట్ లైక్ దేర్ అప్పుడు దేవుడు రెండు ఉన్నాను. ఈ పరిస్థితి మాట్లాడుతున్నాడు, తర్వాత ఆ పరిస్థితిని కంట్రోల్ చేసిన దాన్ని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇట్స్ నాట్ ఫారో దట్ ఈస్ కంట్రోలింగ్ ద చిల్డ్రన్స్, ఐ మీన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్స్ టైమ్, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ కంట్రోలింగ్. కమ్ ఆన్ హల్లెలూయా హల్లెలూయా. మన 400 సంవత్సరాలు కంట్రోల్ ఎందుకు చేయలేదు? బికాస్ యూనో వాళ్ళు మూలగుట్టం స్టార్ట్ చేయలేదు. వాళ్ళు మూలగుట్టం స్టార్ట్ చేసిన తర్వాత కమాన్ సీ యూ కెన్ యాక్టివేట్ గ్రేస్ బై గ్రోనింగ్. హల్లెలూయా. కొంతమంది అంటే ప్రార్థన ఎలా చేయాలో మీకు 12 మెట్లు నేర్పిస్తాను. ఒకటో మెట్టు ఏంటంటే, మెట్టు నెంబర్ 1 అదే మెట్టు. లెట్ మీ టెల్ యూ, ఐ మీన్ సారీ, ఐ మీన్ యూ కెన్ హ్యావ్ సో మెనీ మెట్లు, బట్ లెట్ మీ టెల్ యూ గ్రోనింగ్లో ఏం మాటలు ఉన్నాయి? మూలుగులు ఏం మాట్లాడతాం చెప్పండి? యెహోవా మూలుగుని విని, అంటే మూలగలు ఎలా మూలగలు నేర్పిస్తావా?
No, it's not words that God is looking. God is looking. It's something that is deeper than ఎందుకంటే కొన్నిసార్లు మనం బయటికి ఐ మీన్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనే సచ్చినాడు అని చెప్పి ఇలా సెకండ్ ఇస్తుంటారు కొంతమంది, కనీసం నవ్వును కూడా నవ్వట్లేదు ఈ బ్రదర్ అని. అవును నాకు తెలియదు, మీ మామూలు మీ విన్నర్ ఫీలింగ్ చెప్తాను కొంతమంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్ సిస్టర్ చూడు కనీసం వందన కూడా చెప్పట్లేదు. అక్క వానారా చూసారా అంత గర్వం అక్కకి. ఆవిడ పాపం నిజంగా మంచి ఆవిడే, చూసుకుని ఉండరు వినపడి ఉండదు. ఆవిడ సౌండ్ ఇంజనీర్ అనుకుందాం మనం, వచ్చి మీ కింద అక్కడి నుంచి ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను అక్క. అసలు ప్రైజ్ లార్డ్ ఎవరికి చెప్పాలి, దేవునికి చెప్పాలి. ఆవిడకి చెప్పడం ఏంటి అసలు? హలో ఆర్ యు హియర్? అసలు మమ్మల్ని చూస్తే అలాగా అయ్యో చూడలేదు సిస్టర్ సారీ సిస్టర్, మమ్మల్ని ఎందుకు చూస్తాను లేండి తిరిగి అంటే. చాలామందికి ద వర్డ్స్ ఆర్ వెరీ స్వీట్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ వెరీ డేంజరస్. అవునా కదా, ఎవరు మాట్లాడలా. మనం కూడా ప్రార్థన టైంలో దేవుడు అదంతా దేవతలందరూ చూసి బాబా ఈ సినిమా ఎప్పుడైద్దో, ఈ నాటకం ఎప్పుడైద్దో అని చెప్పి వాళ్ళందరూ వర్షిప్ స్టార్ట్ చేసేస్తారు పరలోకంలో. ఇక్కడ వచ్చాడనగా మన వర్షిప్ స్టార్ట్ చేయండి వర్షిప్, ఎందుకంటే ఈ యాక్షన్ సీన్ వాళ్ళు చూడలేరు అక్కడ. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని తిట్టుకుంటూ ఉంటాడు ఆ మనిషి. ఆడు మాట్లాడే మాటలు, ఇంట్లో భార్యను తిట్టే మాటలు, పిల్లల్ని తిట్టే మాటలు, వాళ్ళ కుక్కని తిట్టే మాటలు, ఎందుకంటే బయట మనుషులు ట్రీట్ చేసే మాటలు, ఆ ఫేస్ అంతా ఒకలాగా పెట్టేసి ఎప్పుడు ఒక కొంతమంది మమ్మీ అనే వాళ్ళు ముచ్చుమోహం అనేది ఎట్లా ఉంటుందో తెలియదు. అండ్ దే థింక్ ఐ మీన్ సీరియస్నెస్ ఇస్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ స్టూపిడిటీ, లెట్ మీ టెల్ యూ. మేము ప్రార్థన మీద చాలా నాటకాలు వేయచ్చు, బట్ వాట్ యూ టెంపర్ టెంపర్ గ్రోనింగ్? గ్రోనింగ్ అంటే ఏంటి అసలు? అక్కడ వర్డ్సే లేవు, అక్కడ దేవుని సరే లేదు మూడుకి దేవుని యొక్క అది ఎలా నాకు ఎలా అనిపిస్తుంది చెప్పమంటారా? ఐ మీన్ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు నీళ్లు ఉడుకుతున్నప్పుడు బాయిల్ అయినప్పుడు పైన బుడకలు వస్తుంటాయి వేడిగా. ఆయన ఐ మీన్ నాకున్న ఫీలింగ్ దిస్ దిస్ పిక్చర్ దట్ ఐ హ్యావ్. మనం మూలిగినప్పుడు ఆ అతిపరిశు స్థలంలో కృపాపీఠం మీద ఉన్న యేసయ్య రక్తము ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది, ఆ రక్తము మూలుగుతూ ఉంటుంది, మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. So you activate grace by groaning. Yes, amen. Inkas words ay leva kada. Andukane that's the reason you need to pray more in the Holy Spirit. Amen. Hallelujah. In the evening we have a powerful time. Nen maatladutu maatladu nen tongues lo prayer chesa, I stepped into groaning. In America. I mean every time I go into deep prayer, I mean I go into groaning. Hallelujah. Hallelujah. No words there. Hallelujah. Hallelujah. నాకు అనిపిస్తుంది మన ప్రార్థనలు ప్రార్థన చేయటం వలన అవి శక్తిహీనమైపోతున్నాయి. Our prayers are becoming powerless because we are praying. Our prayers become powerful if we can groan. Yeah. Hallelujah. ఎందుకంటే too much of human words were there. అప్పుడప్పుడు మనం ఇక్కడ రేపు రివైవల్ గురించి ప్రార్థన చేయండి, ప్రభువా నాయనా ఈ నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వు తండ్రి, బ్రెడ్ ఇవ్వు తండ్రి. నో, దట్ ఇస్ యువర్ జస్ట్ డిస్టర్బింగ్ దట్. ఆమేన్. ఆర్ యు హియర్ విత్ మీ? గ్రోనింగ్ టూ డీప్ ఫర్ అటరెన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా అయిపోవాలంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మకి మనము ఫాసెట్ అవ్వాలి, వాయిస్ అవ్వాలి. మనలో నుంచి ఆయన మాట్లాడాలనుకున్న దానికి మనము ఒక యంత్రం అవ్వాలి. Hallelujah. మనం ప్రార్థన చేసుకుంటే మనం చేసుకోవచ్చు. See, when you become the faucet, the mic piece, the mouth of God on this earth. Oh, hallelujah. నేను ఈ భాషలో ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నానంటే because I want to become the voice of the Holy Ghost or give voice for the Holy Ghost. Amen. Hallelujah. Where he can express himself out of my mouth. So when he expresses himself out of your mouth and my mouth, then what happens? భయంకరమైన శక్తి విడుదల చేయబడుతుంది. You will receive your help. Amen. Hallelujah. ఆయన మైండ్లో ఏమేమి చేయాలనుకున్నాడు అవన్నీ జరిగిచ్చేస్తాడు ఆయన. Hallelujah. Everything in God's mind and heart, it will be accomplished. Hallelujah. 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 ఆయన కృప నిరంతరం. Go and read that whole psalm. తర్వాత 14 వచనం.
ఆయన ఇజ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం. Oh, come on, hallelujah. Hallelujah. May you enjoy grace timing in your life. Grace times అని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. కృపాకాలములు, లేకపోతే కృపా గడియలు, యూనో, నిరంతరం ఆయన కృప నిరంతరం. విజయవాడలో వరదలు వచ్చినా ఆయన కృప నిరంతరం ఉండదు. విజయవాడకి దీవెన వచ్చినా ఆయన కృప నిరంతరం ఉండదు. కమాన్, హల్లెలూయా. ఆ విజయవాడకి జరిగింది కానీ ఆయన కృప నిరంతరం ఉండదు. సీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ ఆయన కృప. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తాను, ఐ వాంట్ యు సీ, వెన్ యూ సీ దేవుడు కూడా ఎలాగ సీ, హౌ యూ ఎక్స్టెండ్స్ హిస్ గ్రేస్, యు నో, ఓవర్ లైఫ్, యు నో, ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ గివింగ్. గివింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. నానా విధములైన కృపను ఆయన విస్తరింప చేస్తాడు. చూడండి, చాలా మందికి సోయింగ్ అర్థం కాలేదు. దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ సోయింగ్, వాట్ సీడ్ అర్థం కాలేదు. సీడ్ అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనకు కావాల్సిందే దేవుడికి కావాల్సి వచ్చింది. సో మనకు కావాల్సిందే దేవుడికి కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ఇవ్వటం. అబ్రహాం కొడుకు కావాలి, కానీ దేవుడికి కూడా కావాల్సి వచ్చింది ఏంటో, కొడుకు కావాలి. సో అబ్రహాం కావాల్సిందే దేవుడికి కావాలి కాబట్టి దేవుడు అడిగాడు. సో అబ్రహాం దాన్ని తీసిచ్చాడు. ఇవ్వటం వల్ల అనేక జన్మకు తండ్రి అయ్యాడు. సీ, మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సీన్. చాలామంది ఎవరు కూడా అంటే వాళ్ళకి కలిగింది ఇవ్వటం కదా, దేవుడు కావాల్సింది ఇవ్వటం, దేవుడు అడిగింది ఇవ్వటం, దేవుడు కోరుకున్నది. ఏమే దేవుడు జనరల్గా ఏ కోరుకుంటున్నాడు అంటే సంథింగ్ దట్ యూ నీడ్. సీ, 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు తీసుకొని వచ్చాయి? ఆయన కావాల్సింది అప్పుడు రొట్టెలు చేపలు కావాలి, కానీ ఇక్కడ ఉన్న వాడికి కూడా కావాల్సింది అవే, ఎందుకంటే అక్కడ ఏమి లేవు. సో ఆయన కావాల్సింది ఏం చేశాడంటే, ఇతను కావాల్సిందే తీసిచ్చాడు. కమాన్, కమాన్, కమాన్. సీ, మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్. సీ, దట్స్ వేర్ ద పవర్ విల్ ఫ్లో. ఆమేన్, హల్లెలూయా. ఐ మీన్, అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు రావటం వల్ల అందరు చనిపోయారు. ఆమె చిన్న అప్పం చేసుకుని తిని చచ్చిపోతాం అనుకుంది. సో దైవజనుడు వచ్చాడు. ఐ మీన్, హీ కేమ్ అండ్ సెడ్, బట్ నువ్వు చేసుకున్న ఆ అప్పంలో చిన్న అప్పం మొదట నాకు తీసుకొని వచ్చి, కాదు కాదు, ఇది తిని మేము చచ్చిపోతాం అనుకున్నాం. సో నీకు కావాల్సిందే నాకు కావాలి, నీకు అవసరమైందే. సో నీకు అవసరమైనది కూడా నాకు అవసరం. సో నీకు అవసరమైనది తీసుకొచ్చి నాకు ఇస్తే, నా అవసరం నువ్వు తీరిస్తే, నీ అవసరం నేను తీరుస్తా. హల్లెలూయా. సో భయంకరమైన ఫ్యామిలీ ఉంది. 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ రాలేదు. ఆమె దైవజనుడు వచ్చి అక్కడ బలిపీఠం కట్టి నీళ్లు కావాలన్నాడు. ఐ మీన్, 3 అడుగులు లోతు, ఐ మీన్, అంతే పైగా తొవ్వి, ఐ మీన్, నీళ్లు తీసుకొని వచ్చి బలిపీఠం మీద పోశారు. సో బలిపీఠం మీద ఆ దినాల్లో, ఐ మీన్, ఏంటి అంటే ఇప్పుడు వర్షం లేని టైంలో నీళ్లు పోయటమే, దట్ ఇస్ ద థింగ్. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్, దట్ ఇస్ ద గ్రేటెస్ట్ సీన్. సో వర్షం కావాలా? సో వర్షం ఈ వాటర్ తింది. సో వాటర్ మీకు ఎవరికైనా అర్థమవుతుందని చెప్పేది ఏదైతే, పోర్ ద వాటర్. ఆ బలి పశువుని పెట్టిన తర్వాత ఆకాశం నుంచి, వైల్ హీ వాస్ ప్రేయింగ్ ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అండ్ ఫెల్ అపాన్ ద ఆల్టర్. చాలాసార్లు అనుకుంటారు, ఐ మీన్, ఐ హ్యావ్ దిస్ ఫైనాన్షియల్, ఇదర్ ఫైనాన్షియల్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ వాంటింగ్. సో ఐఎమ్ బిలీవింగ్ గాడ్ ఫర్ 50 people టు సో 1 lakh rupees సీడ్ ఫర్ దిస్ హోలీ స్పిరిట్ ప్రేయర్ ఫెస్టివల్స్. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, మీకు ఏ నీడ్ అయినా ఉండొచ్చు, యాజ్ యూ రిలీజ్ ఇన్ టు ద నీడ్. సీ, మనం 21 డేస్ ఫెయిల్ అయ్యాం, దిస్ టైమ్ వీ షుడ్ నాట్ ఫెయిల్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానికి మళ్ళీ మీరు ప్రార్థన చేసుకుని మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ మీటింగ్ అయ్యే దాకుండా అవసరం లేదు. ఈరోజు సాయంత్రం అట్ ద క్లాక్ స్ట్రక్ 6, 6 స్ట్రైక్ అయ్యే లోపల ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ షుడ్ బి రైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం మీ ఫోన్, ఇప్పుడు నా మెసేజ్ అయిపోవటం అప్పటి నుంచి కనీసం 10 మంది ఫోన్లు చేస్తారు, సార్ అడ్వాన్స్, సార్ అడ్వాన్స్, సార్ అడ్వాన్స్, సార్ అడ్వాన్స్, సార్ అందరికి ఆదివారం తర్వాత ఇస్తానని చెప్పాను. And I believe God, we will go in. Hallelujah. 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 And then I'm telling you, Devuni yaka aatma mimmalni prerepinchinappudu, when he pushes you, you get into the flow. Amen. Hallelujah. వాళ్ళన్నారు, ఇదంతా వేస్ట్ కదా, ఎందుకు పడిగి ఇవ్వడం ఇచ్చేస్తుంది, పేదలకు పెట్టచ్చు కదా, యూనో, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్, యూనో. ఐ మీన్, జూడా అండ్ అదర్ పీపుల్ వుడ్ సేడ్, అండ్ ద లార్డ్ సేడ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్. హీ సేడ్, షీ హ్యాస్ ప్రిపేర్డ్ మీ ఫర్ ద బరియల్. దేర్ ఇస్ ఎ డోర్ దట్ షీ ఈస్ నాట్ సీయింగ్. సాల్వేషన్, మనుషుల యొక్క సువార్త, లేక రక్షించబడటానికి ఆయన యొక్క మరణ భూస్థాపన గురించి చూస్తుంది అన్న విషయం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరే ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ హియర్ విత్ యూ.
And then that opportunity that she had, avadu kichina kaligina opportunity nobody has. I mean prabhu aa maata cheppin tarvata akkada unna stree aneka mandi are nenu kuda pagalukuntunte baagundedi nenu kuda prabhu kichitte baagundedi nenu kuda akkada inkoda prabhu annadu avadu chesinadi it will be told all over the world as a memorial. Nenu cheptunnanu mee seed edi kuda ayina marchipodu. Everything shall be remembered before God. What account ought to fill aindi? There is something called account full. నన్ను ఎలా చెప్పాలి నాకు అర్థం అంటే మీ అకౌంట్ ఒకటి ఉంటుంది దేవుని సన్నిధిలో, మీరు దేవునికి ఇచ్చింది. ఆ అకౌంట్ టచ్ అయినప్పుడు ఏమైనా చెప్పంటారు, మీ ఇంటికి దేవదత్తుని పంపిస్తాడు. మీకు ఏది కావాలంటే అది టన్నులు ఇసిరేసి వెళ్ళిపోతారు. కమాన్, హల్లెలూయా. కొర్నేలికి అకౌంట్ ఫుల్ అయింది, దేవదత్త కిందకు వచ్చాడు. ఆయనకి రక్షణ కావాలి కదా, మీరు ఎవరైనా కావాలి మొత్తం పిలిపించుకో. ఐ మీన్ ఐఎమ్ సెండింగ్ సంబడీ టు యూ. అండ్ దెన్ వెన్ దట్ మ్యాన్ కేమ్, అడ్రస్ కూడా చెప్పాడు. కమాన్, హల్లెలూయా. Hallelujah. And then God sent Peter. Amen. Hallelujah. And while he was preaching, the Holy Spirit fell upon them. Baptism kuda lekunda. See, devudu kontha mandi kiche valiki protocols kuda pakkana petti valu divistadu. Hallelujah. Hallelujah. Chetti kinda koochani rakshana vache daaka chodakokunda rakshana ayane ichesadu. Hallelujah. Aa totlo ee totlo koochokunda. Come on. Hallelujah. Come on. Hallelujah. 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 May God do some violent miracles in your life. For some of you this week your account is going hallelujah, going to overflow. Amen. Hallelujah. And you know, I'm going to do something. I mean, everybody that were regular tithers in father's house, I release you into a nation of delights. Anandakaramaina deshamulo ayina mimmalu praveshimpa chestadu annamata. Last week ni cheptha unnanu, a nation that is hidden that God will give you access. ఒక అదృశ్యమైన దేశంలోనికి దేవుడు మీకు యాక్సెస్ ఇస్తాడు ఆయన. దేవుడు ఈ మాటలు దీవించడు కాక. కమ్ ఆన్ సంబడి గివ్ ద లార్డ్ ద లౌడ్ షౌట్ ఆఫ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. 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 I mean, let's pray for just 5 minutes for our Vijayawada, for everything. Let's pray in the Holy Ghost right now like a storm. Amen. ఒక తుఫాన్ లాగా మనం మన విజయవాడ పట్టణం గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేద్దాం. కమ్ ఆన్ ఎవ్రీబడి ప్రే. కమ్ ఆన్ మ్యామ్ దో రోసో మ్యామ్ దల్లి ప్రే సెకీర్ అండ్ మ్యామ్ దల్లి పస్టాఫ్ అలూఫ్. అమ్మ, యువర్ వాయిస్ యువర్ మౌత్ ఈస్ ద ఫాసెట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మకి, కమ్ ఆన్ హల్లెలూయా, ఫాసెట్, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ ఇట్, ఐ మీన్ మౌత్ పీస్ లాగా, దేవుని యొక్క నోటి బోర, దేవుని యొక్క ఆత్మకి ఆయన నోటి బోరగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కమ్ ఆన్ ఫాదర్, ఆయన ఆయన మీరు కృప చూపించారు, అందుని బట్టి వందనాలు. But Lord, many people were stuck there, Father. Lord, we ask you. Krupa chupichi, let this thing end. Father, as your children are praying, in the mighty name of Jesus, I seal the skies, the heavens over Vijayawada from giving rain for a season in the name of Jesus. Oka kalamu varaku Vijayawada lo varshamu chokka padakunda Nazarene Yesu naamamuna naina sainyamulaku adhipathiki Yehova sevakuniga, I seal these skies in the name of Jesus. Let there be hot sunshine in the name of Jesus. Come on, be partaker, bros, believe Maranamando lobo sukuturo makasi. Come on, everybody pray. As you pray, grace season, grace timing. Mee jeevitham meeda grace open cheyabartundi. God is releasing the season of grace. Kala vashamu no nunchi krupa vashamu. Oh, hallelujah. Kala vashamu lo nunchi krupa vashamu. Mama mama sombrale basi. Oh, naina nee balamaina hastamu nee biddla meedaku vachchadu gaaka. Let your hand come upon us, Father. Let your hand be with us, Lord. The Spirit of the Lord shall release help. Angelic help. Ante kaadu, devuni yokka hastamu, the hand of the Lord shall come upon you mightily. Oh, Father, we give you praise. Indeed, that you bless me. Enlarge my territory. Let your hand be with me, Father. Oh, hallelujah. Keep me from evil, that it may not cause me pain. నాయన, కీడును నాకు దూరముగా ఉంచుతాను రే. నేను ఓ వి వర్షిప్ యువర్ ఫాదర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎవ్రీబడి సెడ్ ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తులు మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని,
దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.